ఈ రోజు మాఘ శుద్ధ పంచమి అనగా మాఘ మాసంలో శుక్లపక్షంలో వచ్చే రోజు ఈ మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమి అని కూడా పిలుస్తారు ఈ రోజుకి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ రోజు సాక్షాత్తు సరస్వతి అమ్మవారు ఆవిర్భవించిన రోజు హిందువులకి ఈ రోజు ఎంతో పవిత్రమైనది ఈ రోజున సరస్వతీ దేవి అనుగ్రహం పిల్లల మీద ఉండాలని ఎంతో మంది తల్లిదండ్రులు సరస్వతీ దేవి సమక్షంలో అక్షరాభ్యాసం నిర్వహిస్తూ ఉంటారు మన సనాతన భారతీయ సంస్కృతిలో అక్షరాభ్యాస సంస్కారానికి చాలా ప్రాశస్త్యం ఉంది మాఘ శుద్ధ పంచమి అనగా మాఘ మాసములో శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమి మాఘ శుద్ధ పంచమి వసంత పంచమి అని కూడా అంటారు ఈ రోజున సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవి అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు ఈ సందర్భంగా అమ్మవారి యొక్క అనుగ్రహం సరస్వతీదేవి యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని చిన్నారులందరికీ 2-3 సంవత్సరాలు నిండినటువంటి చిన్నారులందరికీ కూడా అక్షరాభ్యాస సంస్కారాన్ని నిర్వహించడం అనేది వైదిక కాలం నుంచి మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి సంప్రదాయం ఈ సందర్భంగా మన చిన్మయా మిషన్ కడప శ్రీ లలితా పంచాయతన ఆలయంలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయిన జగన్మాత శ్రీ లలితాదేవి అమ్మవారి సన్నిధిలో ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు వారి చిన్నారులను వారి పాపలను వారి పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి వారి చేత ఇక్కడ మొదట గణపతి పూజ చేసి గణపతి పూజ తర్వాత సరస్వతీ పూజ ఇలా చేయడం మన సనాతన ధర్మంలో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం ఇందులో భాగంగా మన కడప నగరంలో ఈ మాఘశుద్ధ పంచమిని పురస్కరించుకుని సుప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటైన చిన్మయా మిషన్ శ్రీ లలిత పంచాయతన ఆలయంలో పిల్లలకి అక్షరాభ్యాసాలని నిర్వహించారు జగన్మాత స్వరూపిణి అయిన లలితాదేవి ఈ రోజు సరస్వతీ దేవి రూపంలో ప్రత్యేక పూజలు అందుకుని భక్తులకి దర్శనమిచ్చారు అందరికీ కూడా అమ్మవారి ఎదురుగా వారు పలక బలపం తీసుకుని వచ్చి అదే విధంగా పియ్యం తీసుకుని వచ్చి బలపము చే పలక పైన మరియు ఒక పసుపు కొమ్ము చేత ఆ తండులములో బియ్యములో వారికి మొదట ఓనమాలు విధించడం జరిగింది ఈ ఓం నమః శివాయ సిద్ధం నమః అని చిన్నారులందరూ ఆ జగన్మాతను వేడుకుంటూ ఆ సరస్వతీదేవి అనుగ్రహం అమ్మ మా జీవితంలో ఉండాలి ఏవైతే మేము ఈ అక్షరాలు దిద్దుతున్నామో అక్షరము అంటే క్షరము కానటువంటిది అంటే నాశనం లేనటువంటిది అంటే శాశ్వతమైనది ఆ శాశ్వతమైనటువంటి జ్ఞానము అక్షరము మాకు జీవితంలో ఎల్లవేళలా మాకు ఆ జ్ఞానము రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ జగన్మాతను వేడుకోవడం జరిగింది ఇటువంటి పర్వదినాన వారు వారి జీవితంలో అక్షరాలు దిద్దటం ప్రారంభించి ఈ అక్షరాలు వారు మహోన్నతమైన వ్యక్తులుగా ఎదిగేటట్లు ఇంకా జీవితంలో ఎంతో జ్ఞానాన్ని సముపార్జించేటట్లు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని దీవెనలో కూడా అందరూ పొందడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ తురియానంద సరస్వతి గారు చిన్నపిల్లలకి వారి తల్లిదండ్రుల సమక్షంలో అక్షరాభ్యాసాలని నిర్వహించారు ఈ రోజు యొక్క విశిష్టతలని భక్తులకి వివరించారు